2018 బ్యాంక్ రాబరీ జరిగింది. దానికి 6 నెలల ముందు నుంచి ఆ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే ఈ రాబరీకి రిహార్సల్కి సంబంధించిన క్లూస్ మనకు దొరకచ్చు. ఈ బ్యాంక్ ఏటీఎం సీసీటీవీ ఫుటేజ్ అన్నింటికి కూడా ఒక అడ్మిన్ ఉంటాడు, వాడిని అడిగి మనం ఫుటేజ్ తెచ్చుకోవాలి. అయితే వెళ్ళి తీసుకొచ్చే అంత ఈజీ అనుకున్నా పోలీస్ కంప్లైంట్లు పర్మిషన్ లెటర్లను సంవత్సరం తిప్పుతారు, అప్పటికి భామగారు కూడా బకెట్ తినేస్తారు. బకెట్ అంటే ఏంటి? అది వీక్ అయిపోతారన్న. మరి ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రైట్గా అడిగితే వాడేవాడు. అలాగే ఈ ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ అమ్మాయి. నే వెళ్తా, నే వెళ్తానులే. అమ్మా అమ్మాయి నీ కాన్సెప్ట్ అర్థం అయినట్లేదు. వాడిని సెడ్యూస్ చేయాలి, మత్తుగా మాట్లాడి ముక్కులోకి దించాలి, ఫుటేజ్ లాగేయాలి. ఇప్పుడు చెప్పండి ఎవరెళ్తారు? చీచి, పెళ్లి కావాల్సిన పిల్లతో ఇలాంటి పాడు పనులు చేయిస్తావా? కావాలంటే కంప్లైంట్ ద్వారానే వెళ్దాం, ప్రియా మాత్రం వెళ్ళదు. సరే సరే, మీ రివెంజ్ మీ ఇష్టం, మధ్యలో నేనే వాడిని మాట్లాడటానికి బామను ఒక బకెట్ రెడీ తీసుకో. పదండి వెళ్దాం, పదండి. నేను వెళ్తాను, నేను వెళ్తా. ఏయ్, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఆ రైట్ సైడ్ కార్నర్. ఏం కాదులే అమ్మా. ప్రియా జాగ్రత్త అమ్మా. హలో ప్రియ గారు. పై బటన్ ఓపెన్. ఇదిగో. అరే తప్పదు అమ్మా, హనీ ట్రాపింగ్ అని జోక్ అనుకున్నారేంటి? ఎక్స్క్యూజ్ మీ సార్. Yes, come in. సెక్యూరిటీ ఆఫీసర్ సంతూర్. Yes, I'm సంతూర్. సంతూర్ సెనక్కాయల. మీరు? నా పేరు ప్రియా. కూర్చోండి. ఏం కావాలి? గచ్చిబౌలి రోడ్ నెంబర్ 64లో మీ దగ్గర ఏటీఎం ఉంది కదా? 64 ఆ ఉంది. ఓ, 1.5 ఇయర్ బ్యాక్ ఆ ఏటీఎం ముందు నా బ్యాగ్ దొంగతనం జరిగింది. అయ్యో. ఆ బ్యాగ్ లో నా పాస్పోర్ట్ ఉంది. అది దొరికితే నేను లండన్ కే వెళ్ళిపోవాలి, కొంచెం ఇంపార్టెంట్. మీ బాధ నాకు అర్థమైంది. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. వి హావ్ ఎ ప్రోటోకాల్. మీరు ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఫార్మల్ కంప్లైంట్ చేసి ఆ కంప్లైంట్ చేసిన కాపీని మీరు తీసుకో. పోలీస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా మీరు ఫుటేజ్ ఇస్తే బాగుంటుందేమో. మన ఇద్దరం కలిసి కొంచెం మనసు పెడితే. సంతూర్ సార్, మళ్ళీ బల్బ్ పోయిందా? అవును మూర్తి. ఎక్కడైనా బల్బులు పాడైపోవడం అన్నా గానీ ఇలా కనబడకుండా మాయమైపోవడం ఏంటి సార్? నేనే తమరి బోడి మొహం చూద్దామని ప్రతిరోజు ఆ బల్బులు తీసి ఇదిగో ఇందులో పెడుతుంటాను. చూడు 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 చూడు, చూసుకో. వీడు బల్బు మొహం వీడు, రోజుకో బల్బు మార్చలా చచ్చిపోతున్నాను. ఇదిగో నిదానంగా చెయ్యి, తొందర ఏమీ లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఎంత నిదానంగా అయితే మటుకు. నా విషయం కొంచెం ఆలోచిస్తే. చెప్పాను కదా మేడం, కుదరదని. అంటే ఏ రకంగానూ కుదరదా? మచ్చుంటే మ్యారేజ్ చేయొచ్చు. గట్టిగా ఫిక్స్ చేయి. నిదానంగా. ఆ బల్బులు ఎక్కడున్నాయా? కథలో ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడు ఎవరు వెళ్తే మాత్రం ఎలా? పిచ్చాయండి, నేను అసలు బాబా మీరు చెప్పండి, నేను అస్తా చేయండి. పిచ్చా, ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు? మా ఇంట వంటలో ఇలాంటి అన్ని. నిన్ను నమ్ముకున్నాం మేము. సరే వెళ్తాం. నేను వెళ్తాను. తప్పుకో, లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా. హలో పెన్సిల్ గారు, పై బటన్ ఓపెన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? అదే ఇందాక వచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? చేసి అమ్మాయిని ఎవరు ప్రేమిస్తారు అసహ్యంగా? ఎందుకు వచ్చారు అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు,
కానీ తను అనిపిస్తుంది. తను ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ప్రిటీ గర్ల్స్ మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. ఊప్స్ నైస్ ప్లాన్. సో కొంచెం లేట్ అవుతుంది. మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను. వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యు గాట్. ఏ మాయిశ్చరైజర్ వాడతారు? డఫ్ గార్నియర్ అదే నేను కూడా హైదరాబాద్లో ఎక్కడుంటారు? కాచిగూడ అక్కడే. నేను అక్కడే. ఊప్స్ మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను. 915-981-0909 అదే అది నా నంబరే. ఊప్స్ ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తానంటున్నాను. ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి? ఆగస్ట్ 2018 ముందు. సిక్స్ మంత్స్ ఫుటేజ్ కావాలి. Oops.